ఈరోజు ఖమ్మంలోనే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా విపరీతమైన ఎండతాపం ఉంది. ఖమ్మంలో ప్రత్యేకంగా 41 42 43 దాకా పోయే ప్రమాదాలు ఉన్నాయనేది హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఒక 10 మంది ఖమ్మం జిల్లాలో ఎండకు తాళలేక చనిపోయారు. దీని విషయంలో ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రజానికానికి ఒక సూచనలు ఎలా విధంగా తిరగాలి ఏంటి అనే దాని మీద చేస్తే బాగుంటుంది. ప్రధానంగా చిన్నపిల్లలు వృద్ధులు ఎండలకు తాకుక చనిపోతున్నారు. ఎండ తాకిడికి ఎండలు కూడా విపరీతం కావడం కారణాలు కూడా పర్యావరణం కూడా ఉంది. చెట్లు నరకటం, గ్రౌండ్ వాటర్ లేకపోవడం కూడా ఉంది. ప్రజలు కూడా వీటన్నింటినీ కూడా జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో దీన్ని పొల్యూషన్ వల్ల కూడా ఈ ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రధానంగా పేద వర్గాలు, చిన్న చిన్న పిల్లలు, స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, కూలీలకు పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. దీని మీద ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది కోరుతున్నాను.